నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. విజయవాడకి వరదలు వచ్చాయి. సింగ్నగర్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలిచాయి. అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. చంద్రబాబు సైతం వరద సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో బోటుపై పర్యటించి అర్ధరాత్రి కూడా ప్రజల మధ్యనే ఉంటున్నారు. రేయి పగలు అన్న తేడా లేకుండా పని చేస్తూ చేయిస్తూనే ఉన్నారు. దీంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. వరద సహాయక చర్యల్లో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాలు పంచుకోవడం చూసి కంగారు పడ్డారు. కూటమికి ప్రజల్లో మైలేజ్ వస్తోంది, మంచి చేస్తున్నారు అన్న సానుభూతి పెరుగుతోంది. కాబట్టి దీన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వెంటనే వైసీపీ అధినేత జగన్ విజయవాడలో వాలిపోయారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు అంటే అదేదో ముంపుకి గురైన నిరాశ్రయులకు ధైర్యం చెప్పడానికైతే కాదు, ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేయడానికి అంటూ క్లియర్గా అర్థమవుతోంది. తిత్లీ తుఫాను వచ్చినప్పుడు హైదరాబాద్లోని ఏఎంబి మాల్లో అవెంజర్స్ మూవీకి వెళ్లిన జగన్ సడన్గా ఇప్పుడు మాత్రం ఎందుకు వరద ప్రాంతాల్లో పర్యటించారు? ఆనాడు సీఎంగా ఉంది చంద్రబాబే, ఈనాడు సీఎంగా ఉంది చంద్రబాబే. ఆనాడు జగన్ను ఎందుకని బాధితులను పరామర్శించలేదు అంటూ జగన్ను అడిగితే సీఎంగా ఉంది చంద్రబాబా, నేనా అంటూ ఎదురు ప్రశ్నించారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం రెక్కలు కట్టుకొని వాలిపోయి నానా యాగి చేయడం మొదలుపెట్టారు. బుడమేరు వాగు గేట్లు తెరిచి కరకట్ట మీద ఉన్న సీఎం చంద్రబాబు నివాసాన్ని రక్షించారు. అమాయక ప్రజల ఇళ్లు ముంచారని ఆరోపించారు. అయితే 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్కి బుడమేరు వాగు ఎక్కడుంది, చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది అన్న విషయం అవగాహన లేకపోవడం ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తోంది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆయన్ను మరింత పలుచన చేశాయి. ఎలాంటి చోటుకొచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి అన్న ఇంకితం కూడా లేదా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. పైగా వరద బాధితుల దగ్గరకు వెళ్లి సహాయక చర్యలు అందడం లేదు కదా సరిగ్గా అంటూ జగన్ అంటుంటే, పీకల్లోతు నీళ్లున్నాయి సార్, వాళ్ళు మాత్రం ఎలా వస్తారు మా దగ్గరికి అని బాధితులే జగన్ను ఎదురు ప్రశ్నించడం గమనించదగ్గ విషయమైంది. పైగా ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తోంది అంటూ జగన్కి మొహం మీదే సూటిగా చెప్పేశారు వారు. దీంతో జగన్ ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఒక పక్క కూటమి సర్కార్ నిర్విరామంగా కష్టపడుతూ వరద సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, పాలు, నీళ్లు, నిత్యావసరాలు అందిస్తూనే వారికి అండగా నిలబడుతోంది. చివరకు వరద బాధితులకు ఆహారం అందించడానికి వీలుగా డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. పదుల సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసి జోన్ల వారీగా వారికి సహాయక చర్యల బాధ్యతలు అప్పగించారు. ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేశారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వరద సహాయక చర్యలు చేపట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మాట అలా ఉంచితే జగన్ హయాంలో కర్నూల్లో వరదలు వచ్చి గేట్లు కొట్టుకుపోయిన ఘటనలో 48 మంది చనిపోయారు. ఆ ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? అధికారాన్ని చేపట్టిన జగన్ ఎందుకని ప్రాజెక్ట్ గేట్ల మీద దృష్టి సారించలేకపోయారు? అలా చూస్తే ఆనాటి చావులకు జగన్ బాధ్యత వహించాలి కదా. మరి ఆయన క్షమాపణ చెప్తారా? చెబితే ఎవరికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడో జరిగిపోయిన కర్నూలు గురించి ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వరదల విషయానికే వద్దాం. ప్రస్తుతం ఈ వరదలకు కారణం గత ప్రభుత్వ వైఫల్యం కాదా? బుడమేరు వాగు నిర్వహణలో లోపాల వల్లే అది ఇప్పుడు ఉప్పొంగి విజయవాడను విలయవాడగా మార్చలేదా? గత ప్రభుత్వ హయాంలోనే బుడమేరు కరకట్ట ఆక్రమణలకు గురి కాలేదా? ఆనాడు వైసీపీ సర్కారు ఎందుకు మొద్దు నిద్రపోయింది? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్ ఎవరిని క్షమాపణ అడగాలి? ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలు వైసీపీ నేతలపై సంధిస్తున్న ప్రశ్నలే. మరి వీటికి వైసీపీ అధినేత ఎప్పటికీ సమాధానం చెప్తారో వేచి చూడాలి.